Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ముందు నుంచి చెప్తున్నటువంటి మాట ముఖ్యమంత్రి గారు, విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, అలాగే కర్నూలు న్యాయపరమైన రాజధానిగా, శాసనసభ ప్రాంగణం ఉన్నటువంటి అమరావతి రాజధానిగా. ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది ఏమిటంటే, రాష్ట్ర అభివృద్ధి అన్ని ప్రాంతాలకి సమానంగా జరగాలనేటువంటిది లక్ష్యం. రెండోది, విశాఖపట్నానికి ఉన్నటువంటి వెసులుబాటు లేకపోతే విశాఖపట్నానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అది మెట్రోపాలిటన్ కల్చర్. అక్కడ ఎక్కడైతే మీరు గమనించండి, సాగర్ కా సాత్ క్యాపిటల్ అంటే సముద్ర తీరంలో క్యాపిటల్స్ ఉన్నటువంటి ముంబై, చెన్నై, కోల్కతా, కేరళ ఇటువంటి రాష్ట్రాలను మనం గమనించినట్లయితే, ఎక్కడైతే సముద్ర తీరం అంటే ఓడరేవులకు అనుసంధానంగా క్యాపిటల్స్ ఉన్నాయో ఆ క్యాపిటల్ అభివృద్ధి అనేటువంటి చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనేది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన కళ, ఆయన ఊహ, ఆయన ఆలోచన స్వార్థం, అన్నిటికంటే ఇవన్నీ కలిపితే స్వార్థం. ఈ స్వార్థం అనేటువంటిది అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలనేటువంటి అతను కోరిక. అమరావతిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ధనాన్ని దుర్వినియోగపరిచాడు. అమరావతిలో అన్ని తాత్కాలిక భవనాలు అన్నాడు తప్ప శాశ్వతమైనటువంటి రాజధాని నిర్మాణానికి ఎక్కడ ఒక్క అడుగు కూడా ఆయన వేయలేదు. కనీసం తన మీద తనకే నమ్మకం లేక తాను కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. ఇవన్నీ ఉన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవాళ స్పష్టంగా ఏది చేసినా ఏది చెప్పి చేస్తాడు, చెప్పింది ఖచ్చితంగా చేసేటువంటి లక్షణం. ఇక్కడ విశాఖపట్నం రాజధానిగా ఉండాలనేటువంటిది మా ఆకాంక్ష. పరిపాలనా రాజధాని సార్, నాలుగేళ్లుగా ఎటువంటి విశాఖపట్నం ఎటువంటి అభివృద్ధికి చేయలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది వివేకానంద రెడ్డి కేసుని ఏదో డైవర్ట్ చేయడానికి? ఇక్కడ నాలుగేళ్లుగా విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందుతుంది, ఇవాళ పోర్టులు తీసుకోండి, ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఇవన్నీ అభివృద్ధి కదా. అభివృద్ధి కనపడాలంటే అభివృద్ధి అంటే ఏంటి అంటే గ్రాఫిక్స్ చూపించాలా? వాస్తవ అభివృద్ధి ఎక్కడుంది? ఒక పేదవాడు భద్రతతో ఈ రాష్ట్రంలో బ్రతకడమే నిజమైన అభివృద్ధి. పేదవాడు భద్రతతో ఈ రాష్ట్రంలో బ్రతకడం నిజమైన అభివృద్ధి అని మేము ఆకాంక్షించాం. అందుకే పాఠశాలల అభివృద్ధి కోసం మేము ప్రాధాన్యత ఇచ్చాం, అలాగే ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వడం కోసం మేము అది ప్రాధాన్యత ఇచ్చాం, అదే ఆకలిలో ఉన్నవాడికి ఆకలి తీర్చడం కోసం మేము ప్రాధాన్యత ఇచ్చాం, ఆరోగ్య అవసరాలు వచ్చిన వాడికి ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి మేము ప్రాధాన్యత ఇచ్చాం, అలాగే అన్ని కార్యక్రమాల్లో కూడా ఇప్పుడు పోర్టుల నిర్మాణం, ఉద్యోగ కల్పన కోసం మేము ప్రాధాన్యత ఇచ్చాం. ఉద్యోగ కల్పన ఎట్లా వస్తుంది? పరిశ్రమలు వచ్చిన వస్తుంది. పరిశ్రమలు వాళ్ళకలాగా ఏదో సత్యదూరమైనటువంటి మాటలు ఎక్కడ మాట్లాడలేదు కదా, ఏది జరిగినా కూడా వాస్తవాన్ని తెలియజేయటం అంటే నిజం. ఇది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, నిజం నిత్యం ప్రచారం లేకపోతే అబద్ధం ఊరంతా తిరిగి అదే నిజంగా మారిపోద్దట. అట్లాగ ఉంది, ఒక అబద్ధాన్ని మనం ప్రచారం చేసినప్పుడు ఇక్కడ మీడియా లేకపోతే ఆయనకున్నటువంటి పాత్రిక ఇది చూసుకున్నప్పుడు కేవలం ఒక అబద్ధాన్ని డైలీ ప్రచారం చేసి ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మరి వెనకబాటికి అతను కారకుడు కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి నిజంగా అభివృద్ధి చేస్తుంటే ఈ వెనకబడతానం ఎందుకు ఉంటుంది? ఇతర స్వార్థం వల్ల ఆ రోజు హైదరాబాద్ పట్టణంలోని డబ్బు అంతా తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానేకం యొక్క ధనాన్ని అంతా తీసుకెళ్లి హైదరాబాద్ క్యాపిటల్ అన్నాడు, హైదరాబాద్ నేను కట్టానంటాడు, హైదరాబాద్ నువ్వు హైదరాబాద్లో పెట్టడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందని నువ్వు ఎప్పుడైనా చెప్పి ఒప్పుకోవాలి కదా ఖచ్చితంగా. అది కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఎక్కడైతే తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి సాధించవచ్చు అన్నప్పుడు విశాఖపట్నం చాలా సూటబుల్ ప్లేసు. దానికోసం ఆయన ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి పరిపాలన సాగిస్తానన్నాడు. అక్కడ పరిపాలన వారంలో 2 రోజులు ఉంటారు, తర్వాత గ్రామాలకు తిరిగి మీరే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకటి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏమిటి, సామాన్యుడు గొప్పవాడిగా జీవించడమే నిజమైన అభివృద్ధి అనేటువంటిది ఆయన ఎంచుకున్నటువంటి మంత్రం, ఆ మంత్రాన్ని ఆయన పాటిస్తున్నారు. గతంలో టీడీపీ వాళ్ళే మంజూరు చేశారు ఎయిర్పోర్ట్ని, అయితే ఆ పోర్ట్నే మళ్ళీ రద్దు చేసి మళ్ళీ కొత్త పోర్ట్ తీసుకొచ్చారు. అసలు చంద్రబాబు నాయుడు లేకపోతే మనం పుట్టం, చంద్రబాబు నాయుడు లేకపోతే ఇక్కడ మనుషులు బ్రతకరు, చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు ఈ గాలి వీయదు, చంద్రబాబు నాయుడు లేకపోతే సూర్యుడు ఉదయించడం, అది వాళ్ళ ఆలోచన. ఏది జరిగినా మాది అంటే మంచి జరిగితే మాది, చెడు జరిగితే పక్కోళ్ళ వల్ల. ఏమిటిది అసలు? నేను స్పష్టంగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో అనేక వర్గాలు వెనకబడిపోవడానికి కారకుడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా విద్యాపరమైన విషయాల్లో ప్రైవేటీకరణ కంటే ప్రైవేటు కళాశాలను పెంచడం కోసం ఆలోచించాడు తప్ప ప్రభుత్వ పాఠశాలను ఎప్పుడైనా పెంచాడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 27 మెడికల్ కాలేజీలు పెడుతున్నాడే, 27 మెడికల్ కాలేజీలు పెడుతున్నాడు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్, 2 మెడికల్ కాలేజీ వచ్చింది, ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఒక ప్రతి జిల్లాలో వస్తుంది, అది అభివృద్ధి కాదా?
మరి ఇవాళ ప్రజారోగ్యం మీద టెరిస్ట్రీ ఎక్కడైతే చూడండి, మన కరోనా వచ్చినప్పుడు కనీసం మన దగ్గర ఒక ల్యాబ్ లేదే, మరి దానికి కారకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు కదా, అప్పటి వరకు అతను పరిపాలన చేశాడు కదా, కరోనా వచ్చిన సమయంలో మరి ఈయనే కదా. వాంట్ టు స్టడీ ఇన్ జర్మనీ? దెన్ ఎక్సలా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అడ్మిషన్స్ విత్ స్కాలర్షిప్స్ అవైలబుల్. కాల్ 9881 966666.